వెల్కమ్ టు ఓల్డ్ జీకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాట్ ఈస్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ఫీటల్ ఆర్బీసీ ఇట్ మీన్స్ బేబీ యుటిరస్లో ఉన్నప్పుడు లేదా గర్భాశయంలో ఉన్నప్పుడు బేబీ ప్రొడ్యూస్ చేసే ఆర్బీసీని ఫీటల్ ఆర్బీసీ అంటారు ఓకే అయితే ఫీటల్ ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత లేకపోతే దాని జీవితకాలం ఎంత అని అడుగుతున్నారు ఓకే ద ఆన్సర్ ఈస్ ఎయిటీ డేస్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది లైఫ్ స్పెన్ ఆఫ్ ఆర్బీసీ బిఫోర్ క్వశ్చన్లో మనం ఇంట్రా యూట్రిన్ లైఫ్లో ప్రొడ్యూస్ అయ్యే ఆర్బీసీ లైఫ్ స్పెన్ తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా యూట్రిన్ లైఫ్లో లైఫ్ స్పెన్ ఎంత అని అడుగుతున్నారు ద ఆన్సర్ ఈస్ వన్ ట్వంటీ డేస్ రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ద టెమ్ యూజ్ ఇట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ అంటే ఆర్బీసీ తయారవడానికి ఉపయోగించే పదం ఏంటి ఏమని మాట్లాడతారు మీరు ఏమని అంటారు అని అడుగుతున్నారు ద ఆన్సర్ ఈస్

యాక్చువల్లీ ద పార్కిన్సన్స్ డిసీజ్ ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ డిజార్డర్ కదా ఓకే ద ఆన్సర్ ఈస్ ట్రెమ్మర్స్ ట్రెమ్మర్స్ మీన్స్ షేకింగ్ ఇన్ వన్ ఆర్ మోర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ కామన్లీ హ్యాండ్స్ ఓకే మన బాడీలో ఏ పార్ట్ అయినా షేక్ అవ్వచ్చు కామన్గా హ్యాండ్స్ లేకపోతే లెగ్స్ లేకపోతే నెక్ ఆర్ హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ బాగా తెలిసిన యాక్ట్రెస్ జెమ్నా మేడం ఉన్నారు కదా ఆ మేడం ఇంటర్వ్యూస్ మీరు చూస్తుంటే కనుక ఆమె హెడ్ ఇన్వాల్వంటరీగా ఆమెకు తెలియకుండానే మూవ్ అవుతూ ఉంటుంది సో దట్ ఈస్ పార్కిన్సన్స్ డిసీజ్ రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ స్పాండ్లైటిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ మీన్స్ స్పాండ్లైటిస్ అనేది మన బాడీలో ఏ పార్ట్పై ప్రభావం చూపే వ్యాధి అని అడుగుతున్నారు ఓకే ద ఆన్సర్ ఈస్ స్పైనల్ కాలం

అది కంప్లీట్ అవ్వకుండానే ఇంకొక దానికి మన మైండ్ వెళ్ళిపోతుంది అనమాట దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు ద ఆన్సర్ ఈస్ ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్ ఓకే అప్పుడు మనం ఎలా అంటే మనం ఉన్న సిచ్యువేషన్కి సంబంధం లేకుండా సందర్భానికి సంబంధం లేకుండా వేరే ఏదో మాట్లాడుతూ ఉంటాం అనమాట దాన్నే ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్ అంటారు ఓకే రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్ ఈజ్ సీన్ ఇన్ ఫ్లైట్ ఆఫ్ ఐడియాస్ అనేది ఎందులో కనిపిస్తుంది అని అడుగుతున్నారు ద ఆన్సర్ ఈజ్ మానియా మానియా మీన్స్ అబ్నార్మల్లీ ఎలివేటెడ్ మూడ్ ఎమోషన్స్ ఎనర్జీ లెవెల్ ఆర్ యాక్టివిటీ లెవెల్ ఓకే మానియా ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా గ్రాండియసిటీగా ఫీల్ అవుతారు వాళ్ళు నెక్స్ట్ దే ఆర్ వెరీ ఓవర్ జాయిడ్ నెక్స్ట్ టాకింగ్ వెరీ క్విక్లీ అండ్ ఫుల్ ఎనర్జిటిక్గా ఉంటారు వాళ్ళని కనుక మనం కదిలిస్తే వెంటనే ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు ఈజీగా ఇరిటేట్ అవుతారనమాట ఇరిటేట్ అయ్యి మనల్ని కొట్టే అవకాశం కూడా ఉంటుంది మీరు చాలా సినిమాల్లో చూసి ఉండొచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పిచ్చిగా అటు ఇటు చూస్తూ వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని తిరిగి కొడతారు ఓకే దాన్నే మానియా అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ